పల్లమ్మ కొంటన సార్ ఓకే ఏ ఊరు నుంచి వచ్చారు శ్రీకాకుళం సార్ ఎలా ఉంది జగన్ గారి రూలింగ్ ఎలా ఉంది రూలింగ్ అంటే రోడ్ మీద ఎవరు ఉన్నాయి కొంటన సార్ ఒక్కలు కూడా ఉన్నాయి కొంటన పోలీసులైనా మున్సిపాలిటీలైనా ఏదైనా గొప్ప ఇబ్బందులు పెడతారు ఏమున్నా ఏంటి ఇబ్బందులు సరిగా వ్యాపారం చేయనికుంటారు రోడ్ సైడ్ బతకపోతే మాకు దిక్కు లేదు రోడ్ మీద బతకలే తెల్లవారితే ఏం బతకాలి లేదు ఏం లేదు ఇంచుమించు ఒక 18 సంవత్సరాలు పెట్టి ఉంటాను ఈ త్రీ ఇయర్స్లో డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అంటే ఎవరేం చేస్తారో నా నా వ్యాపారం నాది ఇది మరి ఎవరేం చేస్తారో ఎవరేం చేసుకుంటారో తెలియదు అది చేయలేరా అది జరగని పని ఏ సీఎం కాదు కదా ఎటువంటి సీఎం అని అది చేయలేడు ఎవరైనా సరే నీ అధికారి ప్రభుత్వమే పడిపోద్ది చదువుకున్న పిల్లలకి యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏమీ లేదు ఉద్యోగాలు లేవా ఏమీ లేదు ఈ జగన్ వచ్చిన కానీ మరీ సంక్రాకపోయింది సరే రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి బాగుంది ఇంటికి ఒక యజమాని ఉంటే బాగుంటుంది ఆ యజమాని చచ్చిపోతే ఇంకెవరు ఉంటారు ఒక రాజధాని కరెక్ట్ రెండు రాజధానులు వేస్ట్ ఆపోజిట్ పార్టీలో టీడీపీ జనసేన జనసేన టీడీపీ గ్రాఫ్ ఎలా ఉంది ఏ గ్రాఫ్ ఉన్నా పక్క జగన్ వస్తాడు అది పక్క ఎందుకంటే ఆ మోజ్ అలా ఉంది పెద్దల్లో నా కుటుంబం ఉంది నా కుటుంబంలో వేళ కాదు నా కుటుంబంలో నాకు రైతు భరోసా ఉంటుంది మా ఆవిడకి ఇవ్వంతుంది అమ్మఒడి పోనీ సింపుల్గా అతకు వాళ్ళు ఖర్చు పెట్టాడు ఖర్చు పెడతాడు దాచుకున్నాడు దాచుకుంటాడు ఆ తప్పు లేదు ఆ చేసిన పద్ధతి కానీ రైతులు ఇబ్బంది పెడతాడు కొనుగోలు లేడు ధాన్యం కొనుగోలు లేదు మిల్లులు గొప్ప చెప్తారు అలా అడ్డా సుట్టుకు దుబ్బుతారు నష్టపరిహారం ఇస్తారు కదా రూలింగ్ ఎలా ఉంది గొప్పగా అయితే ఏం లేదండి డెవలప్మెంట్ ఎలా ఉంది విజయవాడ నథింగ్ అండి చదువుతున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఎవ్రీ జనవరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి ఎంతవరకు జరిగింది త్రీ ఇయర్స్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ జరిగింది కానీ అది సఫిషియెంట్గా ఉండే జాబ్ అయితే ఏం కాదండి అది ఇప్పుడు నా ఎకనామిక్ సెట్ అయ్యేది అయితే కాదు విజయవాడలో డెవలప్మెంట్ ఏం లేదంటే లేదండి ఓకే రాజధాని విషయంలో మీ అభిప్రాయం రాజధాని విషయంలో కంటే మీరు అన్నట్టుగా ఇందాక ఎంప్లాయ్మెంట్ విషయంలోనే ఫస్ట్ ఫోకస్ చేస్తే చాలండి రాజధాని కూడా మూడు అంటున్నారు మరి మీది ఏదైతే బాగుంటుంది ఒకటి బాగుంటుందా ఒకటైతేనే బాగుంటుంది కదండి గవర్నమెంట్ ఖర్చులు తగ్గుతాయి కదండి ఓకే అన్న మద్యపాన నిషేధం చేస్తామన్నారు ఎంతవరకు చేశారు మద్యపాన నిషేధం జీరోనే కదండి జీరోనే ఏం చేయలేదండి పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు అది కూడా జీరో ఇంప్రూవ్మెంట్ అండి డెవలప్మెంట్ ఎలా ఉంది త్రీ ఇయర్స్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఏం లేదండి డెవలప్మెంట్ ఏం లేదు ఉద్యోగాలు లేవు వచ్చిన అన్ని పెద్ద కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి ఇంక వేరే కంపెనీలు ఏమి రావు అమర్ రాజా చెన్నై వెళ్ళిపోయింది అమర్ రాజా తర్వాత లూలు గ్రూపు వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి అదాని డేటా సెంటర్ వెళ్ళిపోయింది ఉద్యోగ అవకాశాలు ఏం ఇంతవరకు ఏమి అనౌన్స్ చేయలేదు కదా ఇచ్చినవి ఎందుకు కొరగానే తుప్పాసి 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగాల కిందకు అవుతాయా అవి కూడా అధికార పార్టీకి కార్యకర్తలుగా పనిచేయటమే తప్ప వాళ్ళు గవర్నమెంట్లో పార్ట్ కాదు అండ్ వాళ్ళు పర్మనెంట్ అవుతారనే అష్యూరెన్స్ కూడా లేదు వాళ్ళు జీరో ఏ డెవలప్మెంట్ లేదు ఒకటే ప్రజల్ని శాశ్వత ప్రాతిపదిక మీద అడుక్కునే వాళ్ళగా చేసే పద్ధతి మాత్రమే నడుస్తుంది డెవలప్మెంట్ అనేది లేదు మీరు రోడ్లు చూసుకుంటే తెలుస్తాయి పేడ కళ రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే పేడ కళ రాజధాని విషయంలో అభిప్రాయం ఏంటి రాజధాని ఆయన నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పారు అసెంబ్లీలో నేను దానికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు తర్వాత ఆయన మూడు రాజధానులు అన్నారు ఆయన మాట మీద ఆయన నిలబడలా నేను ఉన్నాను నేను విన్నాను అన్నారు ఆయన ఉన్నది విన్నది కూడా ఆయన కొరకే కానీ ప్రజల కోసం కాదండి 32,000 మంది
రైతులు చిన్న సన్నకారు రైతులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల మీద కూడా ఆయన వెనకెళ్ళిపోయి 1170 రోజుల నుంచి వాళ్ళని హింసిస్తున్నారు సార్. ఈయన చాలా అద్భుతం అండి. అది ఎంత గొప్పగా జరిగిందంటేనండి అమెరికన్ యూనివర్సిటీస్లో క్లాసిక్ కేసు కింద పెట్టొచ్చండి. ఎందుకంటే బ్రూవరీస్ ఆయన ఇయ్యే సార్, డిస్టిలరీస్ ఆయన ఇయ్యే, బ్రాండ్లు ఆయన ఇయ్యే, డబ్బు ఆయన దగ్గరికి వస్తుంది సార్. అద్భుతం కదా. నవరత్నాల్లో మద్య నిషేధం అని చెప్పారు, మద్యపాన నిషేధం. ఆ మద్యపాన నిషేధం లేకపోగా 5 రెట్లు పెంచారు సార్ మద్యం ధరల్ని. పేదలకి పేడ కలగా మిగిలిందండి. ఏ కుటుంబాల కోసం అయితే ఆయన మొసలి కన్నీరు కార్చారో ఆ కుటుంబాలు ఇప్పుడు రక్తం కారుస్తున్నాయి. ఆ కుటుంబాల వాళ్ళలోంచి వచ్చేది రక్తమే. అదేవిధంగా 2001లోనే పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు. 2001 కాదండి, 2000 అంటే 2001కి పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు. అంటే అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరం లోపే పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు. 21 అది అసలు 1% కూడా జరగలేదు సార్. అసలు బ్యూటీ అంటే తెలుసా అండి, అంతకుముందు నీటిపారుదల శాఖ మాత్యులు గారు కానీ ఈ నీటిపారుదల శాఖ మాత్యులు గారు కానీ అసలు ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఎప్పుడు కావుతుంది అనేది కూడా వాళ్ళకి అవగాహన లేదండి. అది ఒక అద్భుత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మరియు ఇక మరో రాదండి ఇంత గొప్ప ప్రభుత్వం. అందువల్ల స్పెషల్ స్టేటస్ ఇంకెక్కడ ఉందండి స్పెషల్ స్టేటస్? ఈయన ఈయన కేసులన్నిటికోసం వెళ్ళి అక్కడ ప్రాధేయపడి ఆ కేసులను వాయిదా వేసుకోవటం, ఆ కేసులను ముందుకు జరిపించడమే తప్ప దానికి సంబంధించిన యాక్టివిటీ ఏమి లేదు, జరగట్లేదు, జరగదు కూడా. స్పెషల్ స్టేటస్ ఏమి లేదండి, అది అది మర్చిపోయిన సంగతే. బహుశా మీరు గమనించే ఉంటారు కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు పార్లమెంట్లో బయట కూడా చెప్పింది స్పెషల్ స్టేటస్ అనేది మర్చిపోమ్మని. స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదండి, ఇచ్చేదే లేదు. అదేవిధంగా ఆపోజిట్ పార్టీలు చూసుకుంటే టీడీపీ జనసేన వీటి గ్రాఫ్ ఎలా ఉంది? వాటి గ్రాఫ్ చాలా బాగుందండి. కానీ ఈ దేశంలో అత్యంత దయనీయమైన పరిస్థితి ఏంటంటే అన్ని పార్టీల యొక్క ఎజెండా సిమిలరే సార్. అన్ని పార్టీల ఎజెండా మీరు చెప్పండి, ఏదైనా ఒక పార్టీ ఉందా మద్యపాన నిషేధం చేసే పార్టీ? ఈయన చేస్తాడని ఈయన నమ్ముకున్నామండి. ఈయన నిలువున ముంచేశారండి, ఈయన 5 రెట్లు పెంచారండి ధరలు. అంటే ప్రజలకు అనుకూలమైన పార్టీ లేవు. గతంలో 60-40 నిష్పత్తిలో అధికార పార్టీను ప్రతిపక్షం పంచుకున్నాయంట, డిస్టిలరీస్, బ్రూవరీస్. ఇప్పుడు అది లేదు. వెల్కమ్. విజయవాడ అభివృద్ధి ఎలా కనబడుతుంది? 3 సంవత్సరాల ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సేమ్ అలాగే ఉంది, అలాగే ఉంది. ఏం జరగలేదంటారా? ఏం జరగలేదు. చదువుకున్న యూత్కి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏమో డిగ్రీ చేసిన వేస్ట్, బీటెక్ చేసిన వేస్ట్ అంటున్నారండి. ఎందుకంటారు అలా? జాబులు లేవంటున్నారు ఇక్కడ విజయవాడ, అసలు ఏం లేవంట ఫ్యాక్టరీలు. ఏ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వస్తే ఒకవేళ? మాకైతే జనసేన రావాలని ఉందండి. జనసేన ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు, కానీ స్కామ్ జరిగిపోతే బాగానే వస్తాయండి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు, దీనివల్ల జనాల దగ్గర అయ్యే ఛాన్స్ ఉందా? ఉందండి. ఉందంటారా? ఉంది. పవన్ కళ్యాణ్ రావాలని అయితే కోరుకుంటున్నారు అంతేనా? అంతేనండి. ఓకేనా, థ్యాంక్ యూ. ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? ఏం లేవన్నా వ్యాపారాలు. ఏం లేవా? ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు అరటికాయలు? ఇక్కడ లోకలే. లోకలే? మీరు అక్కడ ఎక్కువ రేట్ కొనుక్కొని ఇక్కడికి వచ్చి అమ్ముతారనమాట. ఏం లేదా మరి బిజినెస్? ఏం లేదు. ఏమైనా పథకాలు ఏమైనా వస్తున్నాయా? పథకాలు కూడా ఏం రాలేదమ్మా. ఏం రావట్లేదా మీకు? ఏం రాలా. ఎలా ఉంది జగన్ గారి రూలింగ్? ఎలా ఉంది? తెలియదే ఉంది, నలుగురు ఏం చెప్తారే కదే. మీరు చెప్పండి ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? వేస్ట్ నన్ను అడిగితే. దేనికి అలా? దేనికి ఉపయోగం ఉంది? రీజన్స్, రీజన్స్ ఉండాలి కదా. వ్యాపారాలు పోయినాయి ఏంటి, సరైన సదుపాయాలు లేవు. ఇవ్వ 500 జీతం ఇస్తారు, 500 జీతానికి కూడా సరిపడా వానరగా నమ్మి ఇవ్వాలిగా, అందుకే లేదు. ఓకే, సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు, అత్త ఇల్లు. ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇవన్నీ వస్తాయిలే, ఆయన దీపేపుకి వస్తాయి. అంటే మీకు రాలేదు? ఇంకా ఇంకా రాలా. అంటే ప్లేస్ కూడా శాంక్షన్ చేయలేదా? ఇంకా లేదు, ఇంకా ఏం శాంక్షన్ చేయలే. సరేనా, మన రాజధాని విషయంలో మీ అభిప్రాయం ఏంటి, ఏది బాగుంటుంది అంటారు? ఏది బాగుంటుంది? 3 రాజధానులు అంటున్నారుగా. మీరేమంటారు మరి? 50 రూపాయలు సార్, 50 రూపాయలు. ఎన్ని రాజధాని? ఇప్పుడు అమరావతి అయితే బాగుంటుంది అంటారా, 3 రాజధానులు బాగుంటుంది? అమరావతి అయితేనే బాగుంటుంది. దాన్ని 3 చేస్తే జీవితాలు నాశనం అయిపోతాయి. మళ్ళీ ఏముంది, మద్యపాన నిషేధం చేస్తామన్నారు, ఎంతవరకు? అవన్నీ జరిగే పనులు కాదుగా, అవన్నీ జరిగేది కాదు, వాళ్ళ బిజినెస్ అది.
ఇచ్చాడు బాగా ఇచ్చాడు ఐదారులో ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చాడు ఎవరికి ఇవ్వాల ఇగో చదివాడు ఉపయోగం లేదు ఖాళీ ఖాళీ చదివాడు జాబ్ లేదు ఏ గవర్నమెంట్ అయినా అంతే ఆడెక్కితే ఆడు ఈడెక్కితే ఈడు ఎవడైనా ఉపయోగపడేది ఏముంది ప్రస్తుతానికి అయితే జనసేన రీడింగ్ లో ఉంది జనసేన వద్దనుకుంటారు ఎలా ఉంది గ్రాఫ్ ఎలా ఉంది జనసేన వద్దనుకుంటున్నారు ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు కనీసం సగానికి సగమైన వస్తాయి ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి బస్సు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కదా దానివల్ల జనాల్లో దగ్గర అయ్యే ఛాన్స్ ఉందా పవన్ కళ్యాణ్ గారు ఉంది అవకాశం ఉంది వచ్చే ఎలక్షన్స్ లో ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ఉండొచ్చు ఓకే నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వచ్చే ఛాన్స్ ఉందా ఈసారి లేదన్నా జనసేన 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 వస్తే ఎలా ఉంటుంది అంటారు బాగుంటుంది అనుకుంటున్నాను నేను అంటే ఆయన ఎక్స్పీరియన్స్ లేదు కదా ఏం చేస్తారని అనుకుంటున్నారు మీరు ఛాన్స్ ఇచ్చి చూడాలి కదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి బస్సు యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు అవును జనాల్లో ఎంతవరకు దగ్గర అయ్యే ఛాన్స్ ఉంది ఈ బస్సు యాత్ర ద్వారా దగ్గర అవుతారంటారా జనాలు అవుతారు ఎందుకు అవరన్నా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈసారి జనసేనకి ఏమో ఈసారి చూడాలి కాకపోతే జనసేన గెలిచిద్దని నమ్మకం అయితే ఉంది నమ్మకం అయితే ఉంది ఓకే అమ్మా థ్యాంక్ యూ